ఓకే ఫ్రెండ్స్ సైన్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ 2023 సంబంధించిన 9th క్లాస్ టు 6th క్లాస్ వారికి సంబంధించినటువంటి న్యూ అప్డేట్ అయితే మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈసారి ఇది ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో మనకు కలికిరిలో సీట్లు తగ్గాయి, కోరుకుండా సీట్లు పెరిగాయి, కాబట్టి ఆ స్కూల్స్ వారికి మరి తగ్గిన వారికి నష్టం అని చెప్పడం జరిగింది. కానీ ఈ అప్డేట్ న్యూ అప్డేట్ కానీ మనం గమనించినట్లయితే స్కూల్లో సీట్లు తగ్గాయా పెరిగినాయా అనేటువంటి వాటితో సంబంధం లేకుండా పాత సైనిక్ స్కూల్ ఎగ్జిస్ట్ సైనిక్ స్కూల్ ఈఎస్ఎస్ 9 స్కూల్స్లో, అదేవిధంగా న్యూ సైనిక్ స్కూల్స్ 5 మనకు నచ్చిన సైనిక్ స్కూల్స్ని మనం ఆర్డర్ ఆఫ్ మెరిట్ ద్వారా మనకి సీట్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే టోటల్గా గవర్నమెంట్ 9 సైనిక్ స్కూళ్ళు, ప్రైవేటు 5 సైనిక్ స్కూళ్ళు, అది ఏరియా రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా మనకు నచ్చిన దాంట్లో సీటు చేరవచ్చు. అయితే ఇదంతా కూడా ప్రాసెస్ ఈ కౌన్సిలింగ్ ద్వారానే ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ అప్లై చేయాలంటే ముందు మనం ఆర్డర్ పెట్టుకోవాలి. అంటే అయితే ఈసారి కలికిరికి ఆప్షన్ పెట్టినటువంటి విద్యార్థులు కలికిరి లోకల్ అవుతుంది, అదే వాళ్ళు కోరుకొండ కూడా ఆప్షన్ పెట్టుకుంటే నాన్ లోకల్ అవుతుంది, అదొకటి గమనించగలరు. ఏదేమైనప్పటికీ కూడా దేశంలో ఎక్కడైనా కూడా మనం ఈ 14 స్కూళ్ళలో మనకు నచ్చిన చోట మనం చేరవచ్చు. అంటే ఎవరు అర్హులంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులేనన్నమాట. అయితే అప్లికేషన్ ప్రారంభం చేసేటప్పుడు ఓటీపీ, పాస్వర్డ్, యూజర్ ఐడి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంతా కూడా ఆన్లైన్లో ఈ యొక్క ప్రాసెస్ కూడా ఉంటుంది. మనకి వెబ్సైట్లో ఇచ్చినటువంటి సమాచారాన్ని ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు కోరుకొండ రాసినటువంటి విద్యార్థి కోరుకొండలో సీట్ వస్తేనే చేరేవాడు, లేదంటే కొత్త స్కూల్కి అప్లై చేసుకునేవాడు. కానీ ఇప్పుడు కోరుకొండ ఆప్షన్ ఇచ్చినటువంటి విద్యార్థి కోరుకొండలో చేరవచ్చు, కలికిరిలో చేరవచ్చు, లేదంటే తమిళనాడు, చెన్నై, ఇట్లా కేరళ, ముంబై, మహారాష్ట్ర, కర్ణాటక, ఇక్కడ ఎలాగైనా ఎక్కడైనా కూడా చేరేదానికి అవకాశం ఉంది. ఇది గమనించగలరు. ఇప్పుడు ఒకసారి అప్డేట్ చూద్దాం ఫ్రెండ్స్. మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటు సైనిక్ స్కూల్స్ అని ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ 2023-24 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మనం గమనించినట్లయితే పోర్టల్లో 6 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. 6 కంటే ముందు కూడా స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉందన్నారు. కానీ మనకి 6 తర్వాత అంటే 6 నుంచి 13 వరకు 8 రోజులు ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే ఇక్కడ ముందు 9 స్కూల్స్ ఆర్డర్ ఇప్పుడు కోరుకొండ, అది రాకపోతే మరి కలికిరి, కలికిరి రాకపోతే చెన్నై, చెన్నై తర్వాత కర్ణాటక, ఇలా ఒక 9 స్కూళ్ళు ఆర్డర్లో మనకు నచ్చిన స్కూల్ను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నిదానంగా స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా మీరు డీటెయిల్డ్గా చదివితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓటీపీ గుర్తుపెట్టుకోవాలి, పాస్వర్డు, అదే యూజర్ ఐడి అంటే అప్లికేషన్ నెంబరు, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే మనకి ఇస్తారు కాబట్టి. ఈసారి ఇది ఒక మంచి శుభ పరిణామం, ఎందుకంటే ఏ స్కూలులోనైనా కూడా చదవచ్చు అన్నమాట. ఈలోపు మీరు మరి 9 స్కూల్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కలికిరికి ఆప్షన్ పెట్టినటువంటి వారికి కోరుకొండ నాన్ లోకల్ అవుతుంది, కోరుకొండ ఎగ్జామ్ ముందు ఆప్షన్ ఇచ్చినటువంటి వారు కలికిరి నాన్ లోకల్ అవుతుంది. కోరుకొండలో మనకి అప్లై చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే కోరుకొండ ఆప్షన్ పెట్టినప్పుడు దాన్ని మన మార్కులను బట్టి అక్కడ వస్తుందా రాదా అప్పుడే చెప్పేస్తుంది అప్లికేషన్లో ఆన్లైన్లో, రాకపోతే నెక్స్ట్ కలికిరి పెడతాం, కలికిరి కూడా రాలేదంటే నెక్స్ట్ కేరళ, అలా మనకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలని సెలెక్ట్ చేసుకోవడం సరిపోతుంది. అయితే అవి ఇచ్చిన తర్వాత ఓకే అయిన తర్వాత మనం ఎగ్జిస్ట్ అనే ఆప్షన్ కొడితే నెక్స్ట్ ప్రాసెస్కి కూడా వెళ్తాం. ఇదంతా కూడా మీరు అప్లికేషన్ ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళినప్పుడు మీకు 1x1 తెలుస్తుంది, నో ప్రాబ్లం. ఏదేమైనప్పటికీ కూడా 6 తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ ద్వారా అప్లై చేసుకుంటేనే మీకు అవకాశం ఉంటుంది. అది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. నాకు 270 వచ్చాయి, నేను సీట్ వస్తుంది, నాకు వాళ్ళు పిలిచిస్తారనుకోవద్దు. ఈ కౌన్సిలింగ్ అప్లై చేసిన వారినే క్రైటీరియా తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.